నమస్కారం నా పేరు గుమ్మడి ఆదిశేఖర్ మాది బ్రాతపూడి గ్రామం రేపల మండలం గుంటూరు జిల్లా మన ఆంధ్రరాష్ట్ర వాస్తవ పరిస్థితుల్లో ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది అంటే వస్తున్న అనుకున్న ప్రత్యేక హోదా రాకపోగా ఇస్తారు అనుకున్న విభజన హామీలు ఇవ్వకపోగా ఆంధ్రుల ఆత్మగౌరవంగా ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనే వార్తలు వింటుంటే చాలా బాధాకరంగా ఉంది ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్న యువత గాని మేధావులు గాని కళాకారులు గాని స్పందించి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది నా వంతు బాధ్యతగా ఉక్కు సంకల్పంతో ఒక్కటైన ఆంధ్రజనం అమృతరావు త్యాగాలను కానివ్వం నిర్వీర్యం ఉక్కు బలం ఒక్కటై కదిలిన నవ్యాంధ్రగలం దిక్కులన్నీ పెక్కటిల్లే ఉద్యమ శంకారావం ఉక్కు పరిశ్రమను అమ్మే అన్యాయం పై యుద్ధం ఉద్యమించే ఉక్కు ఉద్యోగులకై సంగ్రామం ఉక్కు సంకల్పంతో ఉద్యమించే ఆంధ్రజనం అమృతరావు త్యాగాలను కానివ్వం నిర్వీర్యం నాటి సాటి లేని ప్రాణార్పణలకు ఆధారం వేల మంది రైతన్నల భూములలో సాకారం 5 కోట్ల ఆంధ్రులది ఉక్కంటూ నినదిద్దాం అఖిలాంధ్రులది హక్కని పోరాటమే సాగిద్దాం ఉక్కు సంకల్పంతో ఒక్కటైన ఆంధ్రజనం అమృతరావు త్యాగాలను కానివ్వం నిర్వీర్యం వేల మంది కార్మికులకు దిక్కునిచ్చే ఉక్కు రథం వేల కోట్ల నష్టమంటూ విక్రయించ దుర్మార్గం అల్లూరి విల్లు వదిలి దుర్మార్గాన్ని నిదిద్దాం అసమాన్యత చూపించే అధికారాన్నని చేద్దాం ఉక్కు సంకల్పంతో ఒక్కటైన ఆంధ్రజనం అమృతరావు త్యాగాలను కానివ్వం నిర్వీర్యం నిప్పు కణం బద్దలై మూసుకొచ్చే దూసుకొచ్చే ఆవేశం అధికారపు దొంగ ప్రేమనని చేసే భాస్వరం మెట్టు మెట్టు కూడగడితే మెరిసింది ఉక్కుదనం నేటి నాణ్యతలతోటి నిలబెట్టెను మన గర్వం ఉక్కు సంకల్పంతో ఒక్కటైన ఆంధ్రజనం అమృతరావు త్యాగాలను కానివ్వం నిర్వీర్యం అంటూ నా వంతు మద్దతును నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.